స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణపై కేంద్రానికి సీఎం జగన్ పలు సూచనలు కూడా చేశారని వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రభుత్వ పరంగా చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్ర సెంటిమెంట్ లో ఒక భాగమని తెలిపారు. విశాఖ ఉక్కుపై పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. వక్రబుద్ధితో చంద్రబాబు ఎల్లో మీడియా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై విష ప్రచారం చేసేలా కథనాలు ప్రచురించాయని తెలిపారు. వాళ్ళ తల నిండా విషమే కాబట్టి విషపూరిత వార్తలు రాస్తున్నారని దుయ్యబట్టారు. అవసరం ఉందా? దానివల్ల ఏం సాధిస్తాం మేము? ఇది మాత్రం ప్రజలకు అర్థం కాదా? ఎందుకు ఇట్లా అంటే చెప్తున్నా కదా, ఎక్కడ దొరుకుతుందో, ఏం దొరుకుతుందో, ఎట్లా చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారిని కంటిన్యూస్ ఏదో ఒక రకంగా బ్యాడ్ లైట్లో చూపాలి. ఎందుకంటే ఇంక వేరే రకంగా ఎదుర్కోలేకపోతున్నారు. ఓ పక్క మొత్తం ఊపేస్తున్నాం అటు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కానీ ప్రజల్లో మన్ననలు పొందడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వాలు గత ప్రభుత్వ అధినేతలతో ఎవరితో పోల్చినా చాలా ముందు ఎక్కడో ఉన్నారు. ఎందుకంటే సిన్సియర్గా ఆనెస్ట్గా ఓ నిబద్ధతతో పనిచేసుకుంటూ పోయి ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఇది తట్టుకోలేక అక్కసుకరించలేక అసలు సంబంధం లేనివి, సందర్భం లేనివి, ఎక్కడెక్కడ ఏదో ఒకటి తప్పుడు రోజు కొడుతూ ఉంటే ఎవరికో ఒకరికి ఎక్కకపోతుందా, ఎక్కకపోతుందా అనే బతిలో భాగంగా ఇట్లాంటి పొద్దుబోను రాత్రలు రాయడం అనేది మానేయాలని వాళ్లకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.